అమ్మాయి ఊరు వదిలి పట్టణంకి వెళ్ళి ఏదో చేద్దామని ట్రై చేసే అమ్మాయి, అక్కకి బాగాలేదు అంటే ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగాలేదు, చూసుకునే వాళ్ళు బాగాలేదు, నిజంగా అలా. అవును, ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్, నేను మా నాకు ప్రభాకర్ గారు హస్బెండ్ క్యారెక్టర్, ఆయన ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, విలేజ్ లో ఉంటాం, ఇద్దరు పిల్లలు, అలా చక్కగా మంచి ఫ్యామిలీ, ఒక చక్కటిగా ఒక లిమిటెడ్ ఒక మీడియం మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఒక ఫ్యామిలీ అది. అలా ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన చనిపోవాల్సి వస్తుంది. ఒక అల్లుడు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, తన చెల్లెలకు కొడుకుని తను పెంచాల్సి వస్తుంది. సో వాడి వల్ల వాడేం చేస్తాడు, పెద్దోడైంది వాడి కోసం మా హోల్ ఫ్యామిలీ, అందులో ఆ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ వచ్చి నాకు కూతురుగా చేస్తుంది. ఆ అమ్మాయి కావేరి చాలా కష్టపడి, అంటే బావ అంటే ప్రాణం, వాడి కోసం ఏదైనా చేయగలుగుతాను, నా జీవితం పోయినా పర్వాలేదని తన జీవితం తాకట్టు పెట్టి తనను చదివిస్తుంది, మా ఫ్యామిలీకి మొత్తం సపోర్ట్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు వాడైనా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, పెద్దోడైన తర్వాత వాడు కొంచెం వాడు క్యారెక్టర్లు వేరియేషన్ వస్తుంది. అంటే వాడు పాజిటివ్ నెగటివ్ అంటే ఇంకొక ఫ్యామిలీకి, అంటే మాకు ఎవరు చెడు చేశారో ఆ ఫ్యామిలీకి తోడు వెళ్ళిపోతాడు. అప్పుడు అది తట్టుకోలేక నా హస్బెండ్ క్యారెక్టర్ ప్రభాకర్ గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి, మేమందరూ వాళ్ళ ఇంటికి బానిసగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేసి, ఎందుకంటే ఏదో అప్పు చేశారనే లెక్క అబద్ధాలు లెక్కలు చూపించి, అన్ని తప్పులు లెక్కలు చూపించి, ఇలా అన్ని చాలా చాలా కష్టపడతాం మా హోల్ ఫ్యామిలీ, నేను నా కూతురు ఇద్దరు కూతుర్లు, ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ సిటీకి వచ్చి కష్టపడి పెట్రోల్ బంక్లు అక్కడ ఇక్కడ పనులు చేసి, నేను వాళ్ళ ఇంట్లో బానిసగా నేను పని చేసి, నాకు ఇంకా రెండో కూతుర్ని చదివించడానికి, ఇవన్నీ చాలా ఈ అడుగు తొడకల్లో ఇరుక్కుపోతాం మేము ముగ్గురు. సో ఇవన్నీ వేరియేషన్స్ అలా ఉంటుంది. ఒక కావేరి అనే అమ్మాయి పేరు, నది ఎలాగా ఇలా అప్ అండ్ డౌన్స్ అలా ఉంటుంది, అలాగా అమ్మాయి జీవితంలో కూడా ఇవన్నీ జరుగుతాయి. సో తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి ఆ హీరో ఆ సెకండ్ క్యారెక్టర్ అదే అల్లుడు క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి తన ప్లేస్ ఇక్కడ పెట్టుకుంటుంది తనని, ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇస్తుంది అనమాట. అక్కడ మళ్ళీ ఇంకొక అతన్ని ప్రేమించడం సార్, ఇలా చాలా వేరియేషన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు సీరియల్స్